ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల కేంద్రంలో ఉన్నారు ఇక్కడ పినపాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాయం వెంకటేశ్వర్ గారు ఉన్నారు తనతో మాట్లాడుతారు సార్ చెప్పండి సార్ పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఎన్నికల్లో నామినేషన్ వేసి ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో నుంచి మంచి స్పందన వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సిక్స్ గ్యారెంటీ కార్డ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామం ప్రతి ఓటర్ని కలవడం జరుగుతూ ఉంది మంచి రెస్ రెస్పాన్స్ వస్తూ ఉంది గ్యారంటీ కార్డ్స్ పైన తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పైన మరి ఇవాళ మరి విసి విసిగి వేయసాడినటువంటి ప్రజలు మాకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఏమీ న్యాయం జరగలేదు మాకేమీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగలేదు అనే తీవ్రమైన వ్యతిరేకత భావంతో ఉన్నారు దాంతోపాటు రేపు కాంగ్రెస్ వస్తే చేయబోయేటటువంటి గ్యారెంటీ సిక్స్ గ్యారెంటీ కార్డ్స్ కూడా ప్రజల్లోకి ఇస్తున్నా తీసుకెళ్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా ఆ క్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ పార్టీని మేము వచ్చే ఎన్నికలకు గెలిపిస్తామని చెప్పేసి ప్రజల నుంచి మంచి రెస్పాన్సిబిలిటీ మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనాడు పినపాక రేగాకాంతారావు రాజీనామా చేయకుండా ముందు వెనకాల పోలీస్ కాన్వాయిస్ పెట్టుకొని మరి ఎంజాయ్ జల్సాలు చేస్తూ తిరిగాడు తప్ప మరి తెలంగాణ రాష్ట్రం కావాలని కానీ తెలంగాణ ప్రజల మనోభావాలను ఏమాత్రం కూడా గౌరవించకుండా కించపరిచే విధంగా నవ్వుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి తెలంగాణ దో ఈ రేఖకాంతారావు ఈయన ప్రభివృద్ధి కోసం ఏదైతే పార్టీ మారాను అని చెబుతూ ఉన్నాడో అంతకుముందు కూడా రెండు వేల తొమ్మిదిలో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు మరి ఆ రోజున ఎందుకు చేయలేదు అభివృద్ధి మరి అధికార పార్టీ ఉందిగా ఈ రోజున గెలిచాడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్ళాడు మరి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా ఇప్పుగా ప్రభుత్వం ఇప్పుగా ఉన్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మరి ఇన్ని మూడు పదవులు పెట్టుకొని ప్రభుత్వం అండబెట్టుకొని మరి కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెనిపక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల కానీ ఒక్క రూపాయి కూడా పెనిపక నియోజకవర్గానికి తీసుకురాకుండా ఈ రేఖకాంతరావు అనే వ్యక్తి మధ్యలో వచ్చినాడు రెడీమేడ్గా వచ్చినాడు రాజకీయాల్లోకి ఆయనకు ఈ నియోజకవర్గం మీద అవగాహన లేదు ప్రజా సమస్యల మీద అవగాహన లేదు ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని ఆ ఆలోచన అంతకంటే లేదు ఎంతసేపు గెలిచినప్పుడల్లా పార్టీలు మారడం గోడ దూకడం తప్ప అమ్ముడు పోవడం తప్ప ఈయనకు అభివృద్ధి పైన కానీ పెనుపాక నియోజకవర్గం ప్రజల సమస్యల పట్ల కానీ ఏమాత్రం దేశ లేదు ఈ ఐదేళ్లలో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి అభివృద్ధి కోసం పార్టీ మారే అన్నాడు ప్రజలు గమనించలేదు ఎవరు అభి ఆయన అభివృద్ధి కోసం పార్టీ మారాడు ఆయన అభివృద్ధి ఆయన అక్రమాస్తులు కూడా పెట్టుకోవడానికి బినామీ పేర్లతో అక్రమాస్తులు కూడా పెట్టుకోవడానికి ఆయన పార్టీ మారాడు ఆయన అభివృద్ధి చెందాడు తప్ప నియోజకవర్గ అభివృద్ధి అనేది శూన్యం నియోజకవర్గ అభివృద్ధి అనేది పది సంవత్సరాలు వెనకపోయింది అభివృద్ధి ఎక్కడ సమస్యలు అక్కడే ఎక్కడ గొంగలి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేది సందంగా సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారం కాలేదు అభివృద్ధి అనేది ఈ ఐదేళ్లలో ఆయన ఆయంలో శూన్యం జరిగిందనేది ఏమీ లేదు నా ఆయంలో నేను చేసిన అభివృద్ధి తప్ప ఈయన చేసినటువంటి అభివృద్ధి శూన్యం ఈ ఐదేళ్లలో ఈయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఇసుక దందాలు చేయడం గోదావరిలో ఇసుక తోడుకోవడం పరి కిలోమీటర్ల కొద్దీ రహదారులు వేయడం గోదావరిలో వేలాది లారీలు వేలాది రాలీలు ఇసుక రోజువారీగా మరి తరలి వెళ్ళడం పట్టణాలకు మరి వందల కోట్ల రూపాయలు ఆదాయానికి భారీగా గండి కొట్టడం జీరో దందాతో మరి ఇసుక ర్యాంపుల్లో మరి ఇసుక సొసైటీల్లో వాటాలు సొంత ఇసుక ర్యాంపులు వాటాలు ఈ రకంగా అక్రమంగా సంపాదించాడు ఇసుక దందాలు చేస్తూ భూదందాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దందాలు భూదందాలు పారిస్టు భూములు ఆక్రమించుకోవడం ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం నాన్ ట్రైస్ భూములు ఆక్రమించుకోవడం గవ పా మన గిరిజనుల భూములు ఆక్రమించుకోవడం మరి ఇవాళ ఒక అలజడి ఒక ఒక అలజడి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే పినిపక నియోజకవర్గంలో ఇవాళ ఆటలు ఆడుతూ ఉన్నాడు అరాచకాలు చేస్తూ ఉన్నారు వారి బృందం కూడా ఇవాళ ఎవరు కూడా ప్రశాంతంగా లేరు భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు ఈ ప్రాంతంలో గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి లేదు మరి ఇవాళ ఆయన చేసినటువంటి ఈ అరాచకాల వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ నాన్ ట్రైబ్స్ కానీ వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి కనపడుతూ ఉంది మరి ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఇటువంటి పాలన ఏనాడు కూడా చూడలేదు అన్ని అవినీతి అక్రమాలు సెటిల్మెంట్ చేసుకోవడం దందాలు చేయడం ఇళ్ళకి వెళ్ళడం దాడులు చేయడం కేసులు పెట్టించడం ప్రజలు ప్ర ప్రజలు ఆయన క్యాంప్ ఆఫీస్కి పోయే పరిస్థితి లేదు సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు అంత దుర్మార్గమైనటువంటి పాలన రౌడీజము గుండాజము బందిపోట్ల లేక ఊర్ల మీద పడి ప్రజల్ని ఏ రకమైతే అరసండి ఆ రకంగా విచ్చలవిడి చేసినారు మొత్తం టోటల్గా కుక్కలు చింపిన ఇస్తారులాగా పెనుబాక నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలన్నీ ఎక్కడికి పోయినా న్యాయం జరుగుతుందని గ్యారెంటీ లేదు చాలామంది మరి వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ బాధలు చెప్పి అయినా పరిష్కారం అయినటువంటి సందర్భంలో చనిపోయి పరిస్థితులు కూడా ఉన్నాయి అంత దుర్మార్గంగా ఉంది కాబట్టి ఈ పినపాక నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే చేసి అభివృద్ధి చేసింది అనేది ఏదన్నా అంటే శూన్యం నేనున్నప్పుడు జరిగిన అభివృద్ధి దాపు ఇప్పుడు ఏం జరగలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అసెంబ్లీ గేట్ దాటనివ్వ తాకనివ్వనని చెప్పారు దానికి తోడు తుమ్మల నాయసం వీరందరు బలంతో తప్పకుండా మీ కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ఏ ఎలాంటి గెలుపు ఉంటుంది దాంతోపాటు మీ పినపాక కూడా ఎలాంటి ప్రభావం చూపెడుతుంది పినపాక నియోజకవర్గం అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినప్పుడు పది నియోజకవర్గాలు ఈ పది నియోజకవర్గాలు కూడా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి చైతన్యం కలిగినటువంటి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా పదికి పది స్థానాలు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే శపథం చేసినారో పదికి పది స్థానాలు మరి కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని అసెంబ్లీ గేటు నేను ఏదైతే శబ్దం చేసినా అది వంద కొంద శాతం కరెక్ట్ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ప్రేమ ఆప్యత అవన్నీ కూడా సీనియర్లకు తోడుగా ఉన్నాయి అయినా కూడా ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది పెనుపాక నియోజకవర్గంలో కూడా అత్యంతగా అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం ఎందుకంటే పినపాక నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీ గడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గడ్డ అయినటువంటి పినపాకలో రేపు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా గెలిచి మార్చుకోబోతున్నాం అనే విషయాన్ని ఆ బ్రాండ్ నిలబెట్టుకునే విధంగా పార్టీ శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా ముందుకెళ్తా ఉన్నాం ప్రచారం చేస్తూ ఉన్నాం సార్ చివరిగా పినపాక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పినపాక రానున్న ఈ నెల ముప్పై తారీఖు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దోపిడీ చేసే వాళ్ళని దొంగతనాలు చేసేవాళ్ళని వాటిని ప్రోత్సహించే వాళ్ళని ఇసుకదందాలు చేసే వాళ్ళని భూదందాలు చేసే వాళ్ళని ఫారెస్ట్ భూములను ఆక్రమించుకునే వాళ్ళని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళని ప్రభుత్వ భూమిని కబ్జా చేసే వాళ్ళని ప్రైవేటు భూములు ఎవరైనా రెండు కుంటలో మూడు కుంటల్లో కొంటే వాటిని వాటి మీద వీరిపోయి వెరాస్ట్మెంట్ చేసి సెటిల్మెంట్ చేసుకుంటూ బతికే వాళ్ళని ఇవి ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలనలో ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ అనుసరిలో యొక్క పోలీస్ స్టాప్ పెట్టి పొలి స్టాబ్ పెట్టి ఎవరైతే మనకు ఎవరైతే మనకు సమస్యలు వింటారో ఎవరైతే మనకు అభివృద్ధి జరుగుద్ది పూర్తిగా ఓటు వేసే ముందు నియోజకవర్గ ప్రజలు కూడా మరి మంచి ఏంటి ఏంటి ఎవరికి వేస్తే మనకు మేలు జరుగుద్ది ఎవరికి వేస్తే మనకు అన్యాయం జరుగుద్ది అది గమనించి ఓటు వేయాలని చెప్పేసి మంచి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి అందులో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని ఓటు ఓటేయాలని మనస్ఫూర్తిగా పిన్నపాక నియోజకవర్గ ప్ర కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ పిలపాక ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లతో స్పెషల్ ఇంటర్వ్యూ కెమెరామెన్ మహేష్తో చంద్రశేఖర్ న్యూస్ నైన్ టుడే